అద్భుతమైన ఈ ప్రపంచాన్ని చూసే అవకాశం కల్పించినందుకు ముందుగా మన కళ్ళకి కృతజ్ఞతలు చెప్తూ ఈ వీడియో నేను స్టార్ట్ చేస్తున్నాను. హే గాయ్స్, వెల్కమ్ టు వస్త్రీ వ్లాగ్స్. నా పేరు వాసవి. ఐ హోప్ యుర్ ఆల్ డూయింగ్ సో 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 గ్రేట్. ఐ హెల్త్ అనేది మనకి చాలా 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 ఇంపార్టెంట్. మనం డైలీ లైఫ్లో చిన్న చిన్న జాగ్రత్తలు, చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మన కంటి ఆరోగ్యాన్ని చాలా చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే, మన కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే చిన్న వయసులోని కళ్ళజోడు రావడం కానీ, లేదంటే కొంచెం సేపు ఏదైనా చూడగానే అలసిపోవడం, ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుంచి మనం రిలీఫ్ పొందొచ్చు అనమాట. ఆ టిప్స్ ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ టిప్ ఏంటంటే, మీరు ఎప్పుడు బయటకు వెళ్ళినా సరే సన్ గ్లాసెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఎప్పుడు బయటికి వెళ్ళాలనుకున్నా సరే, ఏ వెదర్ అయినా సరే, సన్ గ్లాసెస్ పెట్టుకోవడం మర్చిపోకూడదు. ఎందుకంటే దీనివల్ల మనకి డస్ట్ పొల్యూషన్ నుంచి మనం కాపాడుకోగలుగుతాం, అంతేకాకుండా సన్ నుంచి వచ్చే యూవీ రేస్ నుంచి కూడా మన కళ్ళని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం అనమాట. సో వెదర్ ఏదైనా సరే సన్ గ్లాసెస్ అనేవి కంపల్సరీ అనమాట. సెకండ్ టిప్ వచ్చేసి ఏంటంటే, మీ వర్క్ ప్లేస్, మీరు కెమికల్ ఏరియాస్లో కానీ, కెమికల్ ఇండస్ట్రీలో కానీ, లేదంటే ఎక్కువ మెటీరియల్స్ యూజ్ చేసే చోట వర్క్ చేస్తున్న హ్యామర్ లాంటివి, లేకపోతే డ్రిల్లింగ్ చేసేవి, కటింగ్ చేసేవి, ఇలాంటి వర్క్లో ఉన్నప్పుడు సేఫ్టీ ఐవేర్ అనేది తప్పకుండా అది మీరు వేసుకోవాలి. ఎందుకంటే మన వర్క్ ప్లేస్లో ఎలాంటి చిన్న అజాగ్రత్త జరిగినా సరే మన కంటి మీద చాలా చాలా మేజర్ ప్రాబ్లం అయిపోతుంది అనమాట. అంతేకాకుండా మీరు గేమ్స్ కోసమని, అంటే క్రికెట్ కానీ, వాలీబాల్, ఫుట్బాల్ ఇలాంటివి ఆడడానికి వెళ్తున్నప్పుడు కూడా సేఫ్టీ ఐవేర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము అనుకోము, అంటే ప్రతిసారి తగులుతుందని కాదు, కానీ తగిలినప్పుడు మాత్రం చాలా చాలా మేజర్ ప్రాబ్లం అయిపోతుంది. సో ఇలాంటి సందర్భాల్లో కంపల్సరీ సేఫ్టీ ఐవేర్ అనేది ఉంచుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఏంటంటే, మీరు సిస్టమ్ ముందు కానీ, ల్యాప్టాప్ ముందు కానీ కూర్చున్నప్పుడు మీరు మీ సిట్టింగ్ పొజిషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. అంటే మీ చైర్, మీ ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ, మీ చైర్ కరెక్ట్ పొజిషన్లో, మీ పోస్చర్ అనేది కరెక్ట్గా ఉండాలి. దానికి సైన్ ఏంటంటే, మీ రెండు కాళ్ళు వచ్చేసి కిందికి ఆన్ ఉండాలన్నమాట. సో అలా ఉండడం వల్ల మీ కళ్ళు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వవు. లేదు అంటే మనం వాలిపోయి, లేకపోతే కొంచెం పక్కకు తిరిగి అటు తిరిగి చూస్తే మనకే అది రిలాక్స్ ఫీలింగ్ ఉంటుంది, కానీ మన కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి. సో ఎప్పుడు పోస్చర్ కరెక్ట్గా ఉండాలి మీరు ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ యూజ్ చేస్తున్నప్పుడు. అంతేకాకుండా ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ యూజ్ చేస్తున్నప్పుడు యాంటీ గ్లేర్ ప్రొటెక్షన్ అనేది తప్పకుండా చూసుకోవాలి. మీరు స్క్రీన్కైనా యాంటీ గ్లేర్ ప్రొటెక్షన్ చేయొచ్చు, లేదంటే యాంటీ గ్లేర్ స్పెట్స్ దొరుకుతాయి బయట. సో మీరు ఎప్పుడు సిస్టమ్, ల్యాప్టాప్, లేదంటే మీ ఫోన్స్ కానీ యూజ్ చేస్తున్నప్పుడు యాంటీ గ్లేర్ స్పెట్స్ అనేది మీరు పెట్టుకున్నారంటే కనుక ఆ లైటింగ్ నుంచి మీకు ప్రొటెక్షన్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి ఏంటంటే, మీరు చదివేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ ఈ రెండు టైంలో ఎప్పుడు కూడా లైటింగ్ని ప్రాపర్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. అంటే లో లైటింగ్ ఉండకూడదు, అలానే బ్రైట్ లైటింగ్ కూడా రెండు ఉండకూడదు. సో మీరు ఆ రెండు చేసేటప్పుడు, అంటే చదివేటప్పుడు రాసేటప్పుడు కూడా ఎప్పుడు కూడా లైటింగ్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈవినింగ్ టైంలో కొంచెం వెళ్తున్న పేపర్ చదవడం, అలాంటి చదవడం, రాయడం అలాంటివి ఎప్పుడు చేయకూడదు. వన్స్ మీకు ఐ స్ట్రెయిన్ అయ్యిందంటే కనుక మీకు లైట్గా ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో ఎప్పుడు ఐని స్ట్రెయిన్ చేయకూడదు. సో ప్రాపర్ లైటింగ్లోనే మీరు ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ టిప్ ఏంటంటే, కళ్ళని కంట్లో ఏదైనా పడినప్పుడు కానీ, ఏదైనా పడినప్పుడు గరగర ఉంటుంది కదా, అలాంటప్పుడు ఒకేసారి రబ్ చేసేయకూడదు. అంటే ఎక్కువగా రబ్ చేయకూడదు. రబ్ చేయడం వల్ల అది ఉన్న ప్రాబ్లం కన్నా ఎక్కువ ప్రాబ్లం అయిపోతుంది. కళ్ళంతా ఎర్రగా అయిపోతాయి, ఉబ్బిపోయినట్టు అయిపోతుంది, మీకు అది మనశ్శాంతి ఉండదు. అంటే చిన్న ఇసుక కానీ ఏది పడినా సరే ఎంత గరగర ఉంటుంది. సో దానికి మనం విపరీతంగా రుద్దేస్తే ఏమవుతుందంటే ఇంకా పెయిన్ వచ్చేస్తుంది, అది ఫాస్ట్గా తగ్గదు. కొంచెం వాటర్లో మన కళ్ళు అనేది ఎప్పటి నుంచో మనకి తెలిసిందే కదా, జస్ట్ ఇలాగా పెట్టుకున్నారంటే అది ఒక మీకు అప్పుడు తగ్గినట్టు అనిపించకపోయినా కొంచెం క్యూర్ అవుతుంది. బట్ ఫోర్స్ఫుల్గా వాటర్ని ఇలా వేసేయడం, ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే కళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, రెడ్ అయిపోయి బాగా కందిపోతాయి. సో అలాంటప్పుడు మీరు అలాంటివి ఏమి, అంటే ఫోర్స్ఫుల్గా ఏమి చేయకూడదు. మీరు ఎప్పుడైనా కంటిని టచ్ చేసేటప్పుడు చేతులు ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలంటే హ్యాండ్ వాష్ చేసుకుని మాత్రమే మనము కళ్ళని టచ్ చేయాలి. లేదంటే మనం రకరకాల పనులు చేస్తూ ఉంటాము, సో ఆ బ్యాక్టీరియా అంతా డైరెక్ట్ కంటి వరకు వెళ్ళిపోతుంది అనమాట. సో ఎప్పుడు కూడా హ్యాండ్ వాష్, ప్రాపర్ హ్యాండ్ వాష్ చేసుకుని మాత్రమే మనం కంటిని అది మనం టచ్ చేయాలి. సో సిక్స్త్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, చాలామందికి, అంటే కొంతమందికి డ్రై ఐస్ ప్రాబ్లం ఉంటుంది. సింప్టమ్స్ లైట్గా కనిపించినప్పుడు మనం న్యాచురల్గానే ఎలా క్యూర్ చేసుకోవచ్చు అంటే కనుక, ఎక్కువగా బ్లింక్ చేస్తూ ఉండాలి. మీకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు కళ్ళని అలా
అలా బ్లింక్ చేస్తూ ఉండాలన్నమాట. బ్లింక్ చేస్తూ ఉంటే ఆ డ్రై ఐస్ ప్రాబ్లం నుంచి కొంచెం రిలీఫ్ను రిలీఫ్ పొందుతాం. అంతేకాకుండా ఆ ప్రాబ్లం మైల్డ్గా ఉంటే కనుక అది క్యూర్ అయిపోతుంది. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడు డ్రై ఐస్ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే, మనలో వాటర్ ఎక్కువ లేనప్పుడు, అంటే వాటర్ ఇంటేక్ మనం చాలా తక్కువది తీసుకుంటున్నప్పుడు కూడా డ్రై ఐస్ ప్రాబ్లం అనేది వస్తుంది అన్నమాట. సో ఎప్పుడు మనం హైడ్రేటెడ్గా ఉండాలి. సో హైడ్రేటెడ్గా ఉంటే ఏంటంటే ఈ ప్రాబ్లం అనేది మనకి రాకుండా ఉంటుంది. ఇంకా రిలీఫ్ కోసం ఏంటంటే, కుకుంబర్ ఉంటుంది కదా, దాన్ని కంటి మీద పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. దాని నుంచి చాలా రిలాక్స్ ఫీల్ అవుతాం, అంతేకాకుండా రిలీఫ్ ఉంటుంది. ఇంకో డ్రై ఐస్ గురించి మనకి పాతకాలం నుంచి వచ్చేది ఏంటంటే, కాపడం అంటే వేడి లైట్గా వేడివేడిగా ఉన్న వాటర్లో మనము క్లాత్ పెట్టేసి దాన్ని బాగా పిండి లైట్గా కంటి మీద అద్దుతూ ఉండాలి. అద్దుతూ ఉన్నా సరే ఆ ప్రాబ్లం నుంచి మనకి, అంటే మైల్డ్ సింప్టమ్స్ మీకు కనిపించినప్పుడు ఇలాంటివి చేస్తే న్యాచురల్గానే మనకి నార్మల్ అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ టిప్ ఏంటంటే, మనము ఐలో ఉన్న డస్ట్ అవన్నీ న్యాచురల్గా పోవడానికి, లేదా ఐస్ క్లియర్గా ఉండడానికి, వీటన్నిటికి ఎక్కువగా ఐడ్రాప్స్ పైన ఆధారపడకుండా న్యాచురల్గానే ఎలా చేసుకోవచ్చు అంటే కనుక, రోజ్ వాటర్ ఉంటుంది కదా, రోజ్ వాటర్ డ్రాప్స్ వేసుకుని ఒక 5 to 6 minutes అలా 5 to 7 minutes అలా రెస్ట్ చేసుకుంటే కనుక ఐస్ చాలా రిలాక్స్ అవుతాయి. అంతేకాకుండా మనము ఫ్రెష్ ఎయిర్లో, మనం ఎప్పుడు కూడా ఫ్రెష్ ఎయిర్ ఎప్పుడు మన లంగ్స్కి హార్ట్కి చాలా చాలా మంచిది అనుకుంటాం, కానీ కళ్ళకు కూడా చాలా చాలా మంచిది, అంతేకాకుండా చాలా చాలా అవసరం కూడా. సో ఎప్పుడైనా మీరు మార్నింగ్ టైంలో ఫ్రెష్ ఎయిర్లో మీ కళ్ళని బాగా తెరిచే గాలి అందేటట్టు మీరు ఒక్కసారి ట్రై చేస్తే, మీరు ఎలా శ్వాస తీసుకుంటున్నారు కళ్ళు కూడా ఆ గాలిని ఫ్రెష్ ఎయిర్ని తీసుకుంటుంది. సో అలా ఎప్పుడైనా మార్నింగ్ టైంలో మీరు ఆ ఫ్రెష్ ఎయిర్ని తీసుకుంటే కళ్ళకి చాలా రిలాక్సేషన్, ఈవెన్ డస్ట్ అలాంటివి ఉన్న పోతాయి అన్నమాట. వీటన్నిటికన్నా ఇంకా బెస్ట్ మెథడ్ ఏంటంటే, మన పాతకాలం నుంచి వస్తుంది, ఆనియన్స్ కట్ చేయడం. వాటర్లో నానబెట్టకుండా ఆనియన్స్ని డైరెక్ట్ కట్ చేస్తే ఆ వాటర్ వస్తాయి కదా, అలా వాటర్ బాగా పోవడం వల్ల కూడా మనకి ఐ రిలాక్స్ అవుతుంది, అంతేకాకుండా ఏమన్నా డస్ట్ అలాంటివి ఉంటే పోతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎయిత్ టిప్ ఏంటంటే, మనము ల్యాప్టాప్ దగ్గర కానీ టీవీ దగ్గర కానీ ఏదన్నా కాన్సన్ట్రేషన్గా ఒక పనిని అలా చేస్తున్నప్పుడు ఒక్క 15 minutes బ్రేక్ తీసుకోవడం అనేది కంపల్సరీ. అంటే ఆ 15 minutes మనం ఏదైతే చేస్తున్నామో ఆ పని మీద కాకుండా వేరే చోట మన ధ్యాస పెట్టాలన్నమాట. అలా చేయడం వల్ల కూడా మనకి కొంచెం ఐ స్ట్రెయిన్ నుంచి కొంచెం మనం బయటపడగలుగుతాము. అంతకన్నా ఎఫెక్టివ్గా పనిచేసే ఇంకొక టిప్ ఉంది ఏంటంటే, అది 20-20-20 rule. ఇది ఏంటంటే, 20 minutes ఒకసారి మీరు ఏ వర్క్లో ఉన్న 20 minutes ఒకసారి బ్రేక్ తీసుకుని 20 feet అడుగులో ఉన్న ఒక వస్తువుపైన కాన్సన్ట్రేషన్ చేసి 20 seconds పాటు దాన్ని చూస్తూ ఉండాలి. దాని అలా చూడడం వల్ల ఏమవుతుందంటే, మీరు ఒకసారి చేసి చూడండి. నేను న్యాచురల్గా ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను యాంటీగ్లేయర్ స్పెట్స్ నా దగ్గర లేనప్పుడు నేను ఈ ఫార్ములా అదే ఫాలో అయ్యాను. అది చాలా సిల్లీగా అనిపిస్తుంది, అంటే ఏం అనిపిస్తుంది కానీ చాలా చాలా బాగా పనిచేస్తుంది. అంటే కొంచెం రిలాక్స్ అవుతుంది అనమాట మన కళ్ళు, కాసేపు చాలా రిలాక్స్ అవుతాయి. అప్పటి వరకు మనం వర్క్ చేస్తూ ఉంటాం కదా, దాని నుంచి మనం రిలాక్స్ అవుతాం అనమాట. సో ఇది తప్పకుండా ఫాలో చేయండి. 20-20-20 minutes తర్వాత బ్రేక్ ఇచ్చి 20 feet అడుగులో ఉన్న ఒక వస్తువుపై 20 seconds పాటు కాన్సన్ట్రేషన్గా చూడండి, అంతే సరిపోతుంది. ఒక 9th tip వచ్చేసి ఏంటంటే, మనము కంటికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ, లేకపోతే సరిగ్గా కనపడట్లేదు అనుకున్నప్పుడు కానీ, లేదంటే లైట్గా కొంచెం సేపు వర్క్ చేసిన హెడేక్ వస్తుంది అనిపించినప్పుడు మనం డాక్టర్ని విజిట్ చేస్తాం. అలా కాకుండా మన ఐ హెల్త్ చాలా బాగుంది అనుకున్నప్పుడు కూడా మనం రెగ్యులర్గా 1 ఇయర్కి ఒకసారి మనం ఐ డాక్టర్ని కనుక కన్సల్ట్ చేస్తే మనకి విజన్ టెస్ట్ చేస్తారు. అది చాలా కంపల్సరీ. ఎందుకంటే కొన్ని ఐ డిసీస్ ఉంటాయి, లైక్ గ్లైకోమా అలాంటివి అనమాట, వాటికి అసలు ఆ సింప్టమ్స్ అనేవి ఉండవు. మనకి తెలియని కూడా తెలియదు ఇంత హెల్దీగా మన కళ్ళు ఉంటే, అంటే కళ్ళజోడు లేదు, చాలా చక్కగా కనపడుతుంది, మనకు కావాల్సిన అన్ని టిప్స్ పాటిస్తున్నాము, అయినా సరే మనకి ఆ సింప్టమ్స్ అనేవి తెలియదు. సో అందుకనే ఒక 1 ఇయర్కి ఒకసారి కళ్ళు హెల్దీగా ఉన్నా సరే 1 ఇయర్కి ఒకసారి మనం డాక్టర్ని విజిట్ చేసి మనం విజన్ టెస్ట్ అది చేయిస్తే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అక్కడే క్యూర్ అయిపోతాయి, ఏ ప్రాబ్లం లేదంటే హ్యాపీ. సో కంపల్సరీ 1 ఇయర్కి ఒకసారి ఐ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఇంకా లాస్ట్ టిప్ ఏంటంటే, ఇది ఎవరికైనా స్మోకింగ్ అలవాటు ఉన్నప్పుడు కంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ. ఎందుకంటే స్మోకింగ్ వల్ల ఆప్టిక్ నర్వ్ అనేది
దెబ్బతింటుంది అనమాట. సో దానివల్ల రకరకాల కంటి సమస్యలు వస్తాయి. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఫ్రీక్వెంట్గా అంటే ఒక 4 మంత్స్కి 6 మంత్స్కి డాక్టర్ని కన్సల్ట్ చేసి దానికోసం ఏమేం చేయాలి లేకపోతే ట్రీట్మెంట్ ఏమన్నా ఉంటుందని ముందే ఒకసారి మీరు కనుక్కున్నారు అంటే కనుక అది స్మోకింగ్ అలవాటు ఉన్నవాళ్ళు. సో మీరు ఏదన్నా పెద్ద కంటి సమస్య వచ్చే లోపే ముందు దాన్ని ప్రివెంట్ చేసుకోగలుగుతారు. సో ఈ టిప్స్ అన్ని ఒక ఎత్తు అయితే ఇంకొక మేజర్ టిప్ ఉంది, అది కంటికి సంబంధించిన ఫుడ్ ద్వారా మన కంటి సమస్యలు అన్నింటినీ ఎలా దూరం చేసుకోవచ్చు అని. బట్ దాన్ని నేను ఇందులో ఇంక్లూడ్ చేయట్లేదు ఎందుకంటే అది చాలా డీటెయిల్గా చాలా క్లియర్గా చెప్పాలని ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయట్లేదు. తొందరలోనే ఆ వీడియో నేను మీతో షేర్ చేస్తాను. ఈ టిప్స్ అన్ని మీకు ఎలా అనిపించాయి, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తుందా, అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా తెలియజేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.